Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu arrest sanubhuti nil, YCP clean sweep khayam, Jatiya Media Survey sanchalanam. Chandrababu arrest to sympathy vastundani, vachi ennikallo adi party ni gelupiteralaku cherustundani, TDP chala aashale pettukundi. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ఆలోచన లేకుండా ఎన్నికల ఏడాదిలో చంద్రబాబును అరెస్ట్ చేసి తప్పు చేశారని వైసీపీ నాయకులు కూడా అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విపక్షాలైతే 77 ఏళ్ల వయసులో చంద్రబాబును జైలు పాలు చేసి జగన్ తన గోతిని తానే తవ్వుకున్నాడని శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ సానుభూతి నిజంగానే వైసీపీకి ప్రతికూలంగా మారుతుందా, ఆ సానుభూతి టీడీపీకి ఓట్ల వర్షం కురిపిస్తుందా, ఇది చాలా మందిలో ఉన్న సందేహం. అయితే తాజాగా వెలువడిన ఓ సర్వే మాత్రం చంద్రబాబు అరెస్ట్ సానుభూతి ఎంతమాత్రం పనిచేయదని తేల్చేసింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వెల్లడించింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ చంద్రబాబు అరెస్ట్ అయిన సెప్టెంబర్ నెలలో నిర్వహించిన సర్వేను తాజాగా వెల్లడించింది. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 24 నుంచి 25 దక్కుతాయని సర్వే వెల్లడించింది. దాన్ని బట్టి చూస్తే వైసీపీ స్ట్రాంగ్ గానే ముందుకు సాగుతోందని, తన ఓట్ షేర్ను అలాగే కంటిన్యూ చేస్తోందని సర్వే చెప్పుకొచ్చింది. వైసీపీ పాతికకు పాతికైన మొత్తం ఎంపీ సీటు తెచ్చుకోవచ్చని ఈ సర్వే చెబుతోంది. అదే టైంలో టీడీపీకి 0 నుంచి 1 ఎంపీ సీటు వరకు ఛాన్స్ ఉందని సర్వే అంటోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయం మారిందని, టీడీపీకి 160 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, అదే స్థాయిలో ఎంపీ సీట్లు కూడా దక్కుతాయని కొంతమంది జోస్యం చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే ఈ కీలక సమయంలో టీడీపీ వైపు జనాలు టర్న్ అయితే సర్వే నివేదిక వేరేగా రావాల్సి ఉంటుంది. కానీ రాలేదంటే జనాలకు చంద్రబాబు అరెస్టుపై సానుభూతి లేదని, టీడీపీ చేస్తున్న ఆందోళన ప్రభావం కూడా ఏమీ లేదని అనుకోవాల్సి వస్తుంది. ఇక జనసేనది కూడా చిత్రమైన పరిస్థితిగా సర్వే తేల్చింది. జనసేనకు ఓట్ షేరింగ్ డబుల్ అవుతుందని ఈ సర్వే చెప్పడం విశేషం. అంటే 2019లో 7% ఓటింగ్ షేర్ ఉంటే లేటెస్ట్ సర్వే నివేదిక ప్రకారం అది 14% వరకు పెరుగుతుందని లెక్క కడుతోంది. కానీ జనసేనకు మాత్రం ఒక సీటు దక్కదని అంటోంది. ఇక్కడ మరో తమాషా కూడా ఈ సర్వే ప్రకారం చూడాల్సి ఉందని అంటున్నారు. అదేమిటంటే జనసేన పెంచుకున్న ఓట్ల షేర్ ఎక్కడి నుంచి వస్తోంది అని. వైసీపీ ఓటు షేర్ 50% అలాగే ఉన్నట్లు సర్వే చెబుతోంది. అంటే టీడీపీ ఓటు బ్యాంక్ నుంచే జనసేన ఓట్లు చీల్చుకుని తాను నెమ్మదిగా బలపడుతోందని అంటున్నారు. అలాంటి నేపథ్యాన్ని చూసుకున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా ఆ రెండు పార్టీలకు పెద్దగా కలిసి వచ్చేది ఏదీ ఉండదని తాజా సర్వే నివేదికలను బట్టి తెలుస్తోంది.